ర్యాగింగ్ భూతం నుంచి విద్యార్థులను కాపాడేందుకు న్యారకర్నూలు జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాగర్కర్నూలు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ సబిత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏ విధంగా మిసులుకోవాలి, విద్యార్థులు ఏ విధంగా ఉండాలన్న అంశంపై పూర్తిగా అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ర్యాగింగ్ చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని, ర్యాగింగ్ చేస్తూ ఎవరైనా పట్టుబడి నిరూపితమవుతే 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు పడే అవకాశాలు ఉంటాయని న్యాయ సేవా అధికారులు వివరించారు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థులు కూడా కలిసిమెలిసి మెలగాలని సూచించారు. ఎంతో పవిత్రమైన న్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి విద్యార్థులు తమ జీవితాన్ని ర్యాగింగ్ ద్వారా అంధకారం చేసుకోకూడదని హెచ్చరించారు. ర్యాగింగ్కు పాల్పడితే జీవితం అంతా నాశనం అవుతుందని, కెరియర్ స్పాయిల్ చేసుకోవడం తప్ప ఏ ఇతర అంశాలు ఉండవని వివరించారు. ఇందుకు సంబంధించి జిల్లా సివిల్ జైలు అధికారులు పూర్తి అవగాహన చేపట్టడంతో విద్యార్థుల అవగాహన నెలకొంది.